ఈ రోజు మనం పేజ్ మేకర్ లో పాంప్లెట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం దీనికోసం పేజ్ మేకర్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకున్నాను నెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళి న్యూ న్యూ అనగానే మనకి డాక్యుమెంట్ సెటప్ వచ్చింది మనకి పాంప్లెట్ సైజెస్ వచ్చేటప్పటికి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మనం మెయిన్ గా చేసేది విత్ వచ్చేటప్పటికి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హైట్ వచ్చేటప్పటికి లెవెన్ ఇంచెస్ ఇలా కాదు నాకు కొంచెం పెద్ద సైజులో పాంప్లెట్ కావాలి అంటే విత్ ఎయిట్ పాయింట్ ఫైవ్ హైట్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ ఇంచెస్ నాకైతే ఎక్కువగా యూజ్ చేసే ఎయిట్ పాయింట్ ఫైవ్ లెవెన్ ఇంచెస్ సరిపోద్ది ఇదే తీసుకున్నా నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్జిన్స్ నాకు మార్జిన్స్ అవసరం లేదు దానికోసం అన్ని జీరోలు పెడుతున్నా నెక్స్ట్ ఓకే అంటున్నా ఇప్పుడు మనం డిజైన్ చేయబోయే పాంప్లెట్ వచ్చేటప్పటికి ఇది దీంట్లో ఫస్ట్ ఇక్కడ రెడ్ కలర్ ఉంది ఈ రెడ్ కలర్ తీసుకుంటున్నా దానికోసం ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని డ్రా చేస్తున్నా నేను సైజెస్ వచ్చేటప్పటికి సేమ్ సైజెస్ ఉండాలి కదా సింపుల్గా ఈ రెక్టాంగులర్ బాక్స్ సెలెక్ట్ చేసుకోగానే కింద సైజెస్ టైప్ చేయడానికి వచ్చింది మనకి విత్ వచ్చేటప్పటికి ఇందా మనం ఏం సైజెస్ ఇచ్చాం ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇచ్చాం అలాగే హైట్ వచ్చేటప్పటికి లెవెన్ ఇచ్చాం సేమ్ సైజెస్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా ఇలా ప్రెస్ చేయడం చేయడం సేమ్ సైజులోకి వచ్చుద్ది నెక్స్ట్ జూమ్ అవుట్ చేయండి జూమ్ అవుట్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ మైనస్ నెక్స్ట్ ఇక్కడ మనకి పాయింట్ అట్ టూల్ ఉంటుంది కదా ఈ పాయింట్ అట్ టూల్తో క్లిక్ చేసి కరెక్ట్గా పొజిషన్ సెట్ చేసుకోండి మీకు ఏమైనా కొంచెం డిఫరెన్స్ ఉన్నా మనకి కీబోర్డ్లో కీస్ ఉంటాయి కదా రైట్ యారో క్లిక్ చేస్తూ ఉంటే మనకి రైట్ సైడ్ మూవ్ అవుద్ది లెఫ్ట్ ఏరో అంటే లెఫ్ట్ సైడ్ అప్ ఏరో అంటే పైకి డౌన్ యారో అంటే కిందకి నేను ఇలాగా పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకొని ఇక మీకు రెడ్ కలర్ ఫిల్ అవ్వాలి కదా నాకు స్ట్రోకు అలాగే ఫిల్ రెండు రెడ్ కలర్లో ఫిల్ అవ్వాలి దానికోసం లాస్ట్ది సెలెక్ట్ చేసుకొని రెడ్ మీద క్లిక్ చేసిన నాకు మొత్తం రెడ్ ఫిల్ అయింది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మళ్ళీ మనకి వైట్ కలర్ ఉంది ఇది కూడా సెట్ చేద్దాం ఈ వైట్ కలర్ కూడా ఇక్కడ మనకి రౌండ్ కార్నర్స్ వచ్చినాయి ఈ రౌండ్ కార్నర్స్ కోసం రెక్టాంగులర్ బాక్స్ మీద డబుల్ క్లిక్ చేసారనుకోండి ఇక్కడ మనకి రౌండ్ కార్నర్స్ సెట్ చేసుకోవడానికి వచ్చింది లాస్ట్ సెలెక్ట్ చేసి ఓకే అంటున్నా నెక్స్ట్ డ్రా చేస్తున్నా షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే అన్ని సైడ్స్ ఈక్వల్ గా వచ్చుద్ది నాకు ఇలా సరిపోద్ది నెక్స్ట్ దీని పొజిషన్ సెట్ చేసుకుందాం నాకు కొంచెం రైట్ సైడ్ కి ఒకసారి టాప్ కూడా అబ్జర్వ్ చేయండి చూడండి మనకి పైన అలాగే లెఫ్ట్ సైడ్ కొంచెం తగ్గాలి కొంచెం పైకి మూవ్ చేసుకుంటున్నా అలాగే రైట్ సైడ్ కొంచెం రైట్ సైడ్కి అలాగే లెఫ్ట్ సైడ్కి ఇది కూడా సేమ్ అలాగే సెలెక్ట్ చేసుకొని ఫిల్లు స్ట్రోకు రెండు వైట్ ఉండాలి లాస్ట్ సెలెక్ట్ చేసుకొని పేపర్ అంటున్నా నెక్స్ట్ ఈ వైట్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి అంటే మనకి కాపీ అవుద్ది కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుద్ది ఈ పేస్ట్ అయిన ఎక్స్ట్రా కాపీని సైజ్ తగ్గించుకొని కిందకు మూవ్ చేసుకుంటున్నా ఒకసారి పాంప్లెట్ అబ్జర్వ్ చేద్దాం సేమ్ ఇలాగా మనకి స్పేస్ కొంచెం ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉండాలి దానికోసం కిందకు మూవ్ చేసుకోండి నెక్స్ట్ ఇది కూడా కొంచెం పైకి మూవ్ చేసుకోండి మనం ఎప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగ సైజెస్ అనేవి మన చేతుల్లోనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా ఈ ఫోటోని పేజ్ మేకర్ లోకి తెచ్చుకుందాం మనకి పేజ్ మేకర్ లో ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఏంటి హెచ్డి ఇమేజెస్ అలాగే మనకి ఫోటో సైజు ఉంటది ఆ సైజ్ కన్నా ఎక్కువ సైజెస్ ఉంటే మనకి పేజ్ మేకర్ లోకి రావు దీనికోసం నేనైతే ఫోటోషాప్ కూడా యూస్ చేసి ఇక్కడ ఉన్న జేపీజి హెచ్డి ఇమేజ్ ని ఫోటోషాప్ లోకి తీసుకెళ్ళి టిఫ్ కింద సేవ్ మనకి పేజ్ మేకర్ కి టిఫ్ ఫార్మోట్ బాగా కంఫర్ట్ గా ఉంటది మనకి హెచ్డి ఇమేజ్ అయినా టిఫ్ ఫార్మట్ లోకి కన్వర్ట్ చేస్తే మనకి పేజ్ మేకర్ లోకి తెచ్చుకోవచ్చు దానికోసమే టిఫ్ ఫార్మట్ లోకి సేవ్ చేసా నెక్స్ట్ పేజ్ మేకర్ లోకి వెళ్ళి ఫైల్ లోకి వెళ్ళి ఇక్కడ ప్లేస్ అనే ఆప్షన్ ఉంటది దీని క్లిక్ చేయండి ఇక్కడ మనకి టిఫ్ ఫార్మాట్ కావాలి టిఫ్ ఇది సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నాను ఇలా ఉన్న మనకు ఒక మెసేజ్ వచ్చింది ఇక్కడ మీరు ఇస్తానండి నెక్స్ట్ మనకి డ్రా చేసుకోమని వచ్చుద్ది డ్రా చేయండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మనకి ఇమేజ్ క్వాలిటీ అనేది డ్యామేజ్ అయింది మనకి పేజ్ మేకర్లో ఏ ఇమేజ్ తీసుకున్నా ఇలా క్వాలిటీ అనేది పోద్ది ఈ క్వాలిటీ మళ్ళీ మనం నార్మల్గా రావాలి అంటే ఫైల్లో కింద ప్రిఫరెన్సెస్ అని ఉంటది ఈ ప్రిఫరెన్సెస్ లో జనరల్ లోకి వెళ్ళండి ఈ జనరల్ లో ఇక్కడ గ్రాఫిక్ డిస్ప్లేస్ అని ఉంటది ఇందులో స్టాండర్డ్ సెట్ చేసి ఉంటది మనకు కావాల్సింది హై రెజల్యూషన్ దానికోసం హై పెట్టి ఓకే అండం ఉండడం ఈ పిక్చర్ క్వాలిటీ అనేది ఆటోమేటిక్ గా వచ్చుద్ది ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాంప్లెట్ లో ఇక్కడ లోగో ఫోకస్ అకాడమీ దీనికోసం ఇక్కడ టైప్ చేస్తున్నా మీరు ఇలా జూమ్ లో ఉన్నప్పుడు మూవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు స్క్రోల్ బార్స్ ఉంటాయి దీంతో అయినా మూవ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ హ్యాండ్ టూల్ ఉంటుంది హ్యాండ్ టూల్తో అయినా మూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టెస్ట్ టూల్ తీసుకొని ఫోకస్ కోడమి సైజ్ పెరగాలి టెస్ట్ సెలెక్ట్ చేసుకొని సైజ్ పెంచుకోండి ఇక్కడ ఒక థర్టీ ఇస్తున్నా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫాంట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మీకు ఈ ఫాంట్లో ఫస్ట్ లెటర్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి నేను ఈ లెటర్స్ వరకు ఫాంట్ చేంజ్ చేస్తున్నాను ఎఫ్ ఇక్కడ మనకి ఫాంట్స్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా కిందకి వెళ్ళారంటే ఇక్కడ మనకి చాలా ఫాంట్స్ ఉంటాయి ఇందులోనే కాదు మీరు టైప్లోకి వెళ్ళి ఫాంట్లోకి వెళ్ళినా ఇక్కడ మీకు చాలా ఫాంట్స్ కనబడతాయి ఇక్కడ మీరు టైం తీసుకొని మీకు నచ్చిన ఫాంట్ అనేది సెట్ చేసుకోండి నేనైతే టీచింగ్ పర్పస్గా చెప్తున్నాను కాబట్టి ఇందులో ఏదో ఒక ఫాంట్ యూస్ చేస్తున్నా ఎఫ్ నెక్స్ట్ అలాగే అకాడమీ సేమ్ ఫాంట్ అప్లై చేయండి టైప్లోకి వెళ్ళి ఫాంట్లో అకాడమీ మిగతాదంతా మీకు వేరే ఫాంట్ కావాలి అంటే టెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఫాంట్ మార్చుకుంటారు నెక్స్ట్ అలాగే ఒకవేళ కలర్ మార్చాలి అంటే టెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన కలర్ చేంజ్ చేస్తారు మళ్ళీ నాకు బ్లాకే కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని బ్లాక్ అంటారు నాకు ఎఫ్ ఇంకా కొంచెం బోల్డ్ అలాగే కొంచెం ఇటాలిక్ టైప్ కావాలి అంటే ఆ ఎఫ్ వరకు సెలెక్ట్ చేసుకొని కింద మనకి బోల్డ్ ఉంది కదా బోల్డ్ అప్లై చేయండి నెక్స్ట్ అలాగే ఇటాలిక్ సేమ్ అలాగే అకాడమిక్ కూడా కింద మనకి బోల్డ్ ఇటాలిక్ ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి టెస్ట్ ఉంది మనకి పేజ్ మేకర్ వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఈ టెస్ట్ ఎలా టైప్ చేయాలి అన్నది తెలిసిందే దానికోసం నేను సపరేట్గా చెప్పట్లా లేదు నాకు అసలు పేజ్ మేకరే తెలియదు నేను ఎలా టైప్ చేయాలి అంటే మీకోసం నేను పేజ్ మేకర్ ఫుల్ కోర్స్ డీటెయిల్గా ఫోర్ అవర్స్ లోపు చెప్పాను ఈ ఫుల్ కోర్సే కాకుండా ఇంకా విజిటింగ్ కార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ట్యుటోరియల్స్ వైజ్ కూడా సపరేట్గా చెప్తున్నాను మీరు ఆ కోర్స్ చూసి ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈ ప్రాంప్లెట్స్ బిజినెస్ కార్డ్స్ ఇవన్నీ డిజైన్ చేయడం చాలా ఈజీ అయిపోద్ది మనకి ప్రాంప్లెట్ ఇలా ఉంది ఇలా కాకుండా కొన్ని ప్రాంప్లెట్స్ కి బోర్డర్లు వస్తాయి కదా మీకు ఎగ్జాంపుల్ కోసం ఇంకో ప్రాంప్లెట్ ఓపెన్ చేస్తా ఇక్కడ మనకి ఇక్కడ ఒక బోర్డర్ ఉంది కదా ఇక్కడ అయితే సింగిల్ లైన్ ఉంది ఇలా సింగిల్ లైన్ కాకుండా ఇంకా డిజైన్ లైన్స్ ఉంటాయి కదా అలా ఎలా క్రియేట్ చేయాలి అంటే చూడండి ఇదంతా డిలీట్ చేస్తున్నా ఫస్ట్ రెక్టాంగులర్ బాక్స్ మీద డబ్బు క్లిక్ చేసి నార్మల్ కార్నర్స్ సెట్ చేస్తా నెక్స్ట్ మీకు ఎలా కావాలి ఇలా కావాలి ఇలా డ్రా చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ మెన్యూలోకి వెళ్ళి ఇక్కడ మనకి స్ట్రోక్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో మీకు నచ్చిన స్ట్రోక్ సెలెక్ట్ చేసుకోండి మనకి ఎక్కువగా అయితే ఈ స్ట్రోక్ కనబడుద్ది సెలెక్ట్ చేశారంటే మనకి స్ట్రోక్ ఇలా చేంజ్ అయిపోద్ది ఈ స్ట్రోక్ కలర్ మార్చాలి అన్న మార్చుకోవచ్చు లేదు నాకు వేరే స్ట్రోక్ కావాలి అంటే సెలెక్ట్ చేసుకుంటారు ఎలిమెంట్లోకి వెళ్తారు స్ట్రోక్లోకి వెళ్తారు ఇక్కడ మీకు నచ్చిన స్ట్రోక్ సెలెక్ట్ చేసుకుంటారు మళ్ళీ ఎలిమెంట్లోకి వెళ్తున్న స్ట్రోక్లో ఇక్కడ ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ నా టీచింగ్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే కన్ఫామ్గా చేయండి నెక్స్ట్ ఇంకో ట్యూటోరియల్లో కలుద్దాం